హలో అండి, అందరికీ నమస్తే. అయ్యో మరుణ, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియోలో నేను ఒక రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ రెసిపీ ఏంటంటే అలసందలతో అండి. ఏం లేదండి, సింపుల్ ప్రాసెస్ అండి. అంటే అలసందలతో ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ట్రై చేస్తుంటారు కదండి. నేనైతే ఇలా సింపుల్గా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. ఓకేనా? ఏం లేదు, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనం అలసందల్ని ఒక 2 గ్లాసెస్ 1 గ్లాస్ తీసుకున్నా చాలండి. ఇంకా వీటిని కొంచెం వాటర్లో నానబెట్టుకోవాలండి. ఒక 6 అవర్స్, మ్యాక్సిమం 6 అవర్స్ నానబెట్టుకోవాలి. తర్వాత బాగా నీట్గా వాష్ చేసేసుకొని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని గ్యాస్ మీద అయితే ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకోవచ్చండి. లేదు కుక్కర్లో అయితే 1 విజిల్తోనే ఉడికిపోతుందండి. ఇవి మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి అలసందలు తీసుకోవడం వల్ల. అంటే చిన్నపిల్లలకైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి. పెద్దవాళ్ళకు కూడా షుగర్ ఉన్న వాళ్ళకైతే షుగర్ తగ్గిస్తుంది, బ్లడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుందండి. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా ఉపయోగాలు ఉండండి. ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. చర్మానికి కూడా చాలా మంచిదండి. అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ లేకుండా స్కిన్ బాగా గ్లోగా ఉంటుందండి. ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి వీటి తీసుకోవడం వల్ల మనకైతే. ఇంకా ఇవి ఉడికిన తర్వాత ఒక వాటర్ అంతా సెపరేట్ చేసేసుకొని బాగా సెపరేట్ చేసుకోవాలండి. తర్వాత పోప్ వేసుకోవాలి. ప్యాన్ హీట్ చేసుకొని 2 to 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని నెక్స్ట్ ఆవాలు యాడ్ చేసుకోవాలండి. ఇంకా ఆవాలు తర్వాత కొంచెం ఒక ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు, ఇంకా మనం ఉడకబెట్టుకుంటాం కదండి ఉడకబెట్టుకున్న అలసందలు యాడ్ చేసేసుకోవాలండి. ఇంకా అంతే అండి. ఇంకా ఈ దాంట్లో ఏం పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదు. మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇవి తీసుకోవడం వల్ల. మన బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ కూడా ఈజీగా తగ్గిస్తుందండి. మనకి జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఇవి స్ప్రౌట్స్కి కూడా మనం తీసుకోవచ్చండి. అంటే నైట్ నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ కూడా మనం తీసుకోవచ్చు. ఇంకా ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత సైడ్ డిష్కి లైట్గా కొంచెం కొత్తిమీర, కొంచెం ఆనియన్స్ యాడ్ చేసామంటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. ఈవినింగ్ కూడా స్నాక్స్కి కూడా అందరం ట్రై చేయొచ్చండి. చిన్నపిల్లలు కూడా బాగా పెట్టుకోవచ్చు. సో ఏం ప్రాబ్లం లేదండి. ఈ రెసిపీ నచ్చితే ట్రై చేయండి. ఓకేనా? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.